వెంగళాయపాళ్యంలో కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకొని తన భక్తులుగా తీర్చిదిద్ది లోకములో నుండి వారిని వేరుపరిచి పరసంబంధులుగా వారిని అద్భుతమైన రీతిలో ఆత్మ సంబంధులుగా దైవ సంబంధులుగా చేయడములో గల ఆయన ఉత్తమ ఏర్పాటు ఏంటంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది లోకానికి బయలుపరుస్తున్నాడు లోక సంబంధులనే దైవ సంబంధులుగా పర సంబంధులుగా మార్చడం ద్వారా ఈ మార్చిన దేవుని యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది ఈ మార్చిన మహామహుడైన దేవుని యొక్క గొప్పతనం ఎంత విశేషమైంది లోకానికి చూపించాలని కోరాడు ఎవరి ద్వారా అంటే మనమెవరు మిగిలిన వారితో పాటు మనం కూడా లోక సంబంధులం ఈ లోక సంబంధులను ఆయన ఏం చేస్తున్నాడు తన భక్తులుగా స్వీకరించి ఆ చెప్పండి దైవ సంబంధులుగా పర సంబంధులుగా చేసి వారు లోకము నుండి వేరైన జీవితం జీవించడం ద్వారా భూలోకములో మనలను పరలోక దేవుని యొక్క గుణగణాలు ఏంటో లక్షణాలు ఏంటో ఎవరి ద్వారా దేవుడు బయలుపరుచుకుంటున్నాడు మన ద్వారా అందుకు రక్షించాడు కనుక మనం మన ఏర్పాటు అనేది చిన్నది కాదు అదెంతో విశేషమైన ఏర్పాటు లోకములో ఉన్న మనలను ఏర్పరుచుకొని ఒక అద్భుతమైన మార్పు విశేషమైనటువంటి గొప్ప మార్పు మన అంతరంగంలో తీసుకొని రావడం ద్వారా ఇంతకుముందు లోకముతో పాటు వెళ్ళిపోతున్న లోక సంబంధులమైన మనము అద్భుతమైనటువంటి దేవుడు ఎవరు దేవుడు పవిత్రుడు దేవుడు నిర్దోషి దేవుడు నిష్కల్మషుడు దేవుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అనే విషయాన్ని ఆయన మనకు బయలుపరుచుకొని మన ద్వారా లోకానికి బయలుపరచాలని సంకల్పించిన ఆయన సంకల్పం ఆయన ఏర్పాటు ఎంత గొప్పదో కనుక దేవుని వాక్యంలో దేవుడు పవిత్రుడు దేవుడు నిర్దోషి దేవుడు నిష్కల్మషుడు దేవుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అనే విషయాన్ని బయలుపరిచేదెవరు దేవుడు కాదు మనల్ని ఏర్పరచుకొని లోకములో ఉన్న మనల్ని ఏర్పరచుకొని తన భక్తులుగా స్వీకరించి ఆయన గుణగణాలు మనలోనికి పంపించి మనలను మార్చి దైవ సంబంధులుగా చేసి ఇప్పుడు లోకానికి మనలను ఆయన ఏం చూపిస్తున్నాడు నేను పవిత్రుడను అంటానికి వీళ్ళే నాకు సాక్షులు ఎవరు దేవదూతలు కాదు భక్తులు భక్తులు కనుక మనమే ఆయనకు సాక్షులం అందుకే మీరే నాకు సాక్షులు అన్నాడు నేను దేవుణ్ణి అని రుజువుపరచడానికి మీరే నాకు సాక్షులు అనే లోక సంబంధులైన మానవులను లోకతత్వములో వెళ్ళిపోతున్న మానవుణ్ణి అద్భుతమైన పరసంబంధమైన తత్వంలోనికి దైవ సంబంధమైన తత్వంలోనికి తీసుకురాగలిగిన శక్తి వ్యక్తి ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఒక విచిత్రమైనటువంటి మార్పుని మనలో కలగజేయడం ద్వారా ఈ పాపాత్ముడైన మానవుడు పుణ్యాత్ముడు కాగలిగాడు దోషైన మానవుడు నిర్దోషిగా కలిగాడు అద్భుతమైన రీతిలో కళంకముతో నిండి ఉన్న మానవుడు నిష్కళంకుడిగా మార్చబడ్డాడు ఈ విధమైన స్థాయిలోనికి మనలను తేవడానికి మహోన్నతుడైన దేవుడే పరమును విడిచి ఎక్కడికి వచ్చాడు భూలోకానికి వచ్చాడు జాగ్రత్తగా వినాలా పరలోకంలో ఉన్న దేవుడు
భూలోకానికి వచ్చింది ఎందుకంటే పరలోకంలో ఉన్న దైవ లక్షణాలు ఎక్కడ ప్రవేశపెట్టాలని భూలోకంలో ప్రవేశపెట్టాలని భూలోకంలో పరలోకంలో ఉన్న దేవుని లక్షణాలు భూలోకంలో ఉన్న మనుషులలో చొప్పించాలని మనుషులలో అట్లాంటి మార్పును తేవాలని పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు. ఒకవేళ మరియ గర్భములో అద్భుతమైన రీతిలో ఆయన ఒక శిశువుగా జన్మించిన ఆయన జీవితం ఎంతో అద్భుతమైనటువంటి పవిత్ర జీవితం, ఆయన మరణము కూడా మానవాళి కొరకు మరణించిన సమాధిని గెలిచినటువంటి జీవితం, పవిత్రత అనేది పరిశుద్ధత అనేది ఆ దేవదేవుడైన ప్రభుని కుళ్ళు పట్టనీయలేదు. అద్భుతమైన నీతి ఆయన తిరిగి లేచే విధంగా ఆయనకు సహాయపడింది. కనుక ఏ విధంగా పునరుద్ధానుడై ఆయన లేచాడో, ఏ నీతి ఆయన లేపిందో అదే నీతి మానవునికి ప్రసాదించడం ద్వారా, మానవుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడం ద్వారా, మానవుడు పునరుద్ధానుడై లేవడం ద్వారా, అద్భుతమైన మానవుడు ఆశ్చర్యకరమైన దేవుని రూపంలోనికి రావాలి అని సంకల్పించి పరలోక సంబంధిగా మానవుడు తీర్చిదిద్దబడాలి భూలోకములోనని కోరి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనం చూస్తున్నాం, ఎందుకు మానవునికి దైవరూపం చెప్పమ్మా, దైవరూపంలోనికి రాకుండా ఏ మానవుడు పరలోకం చేరడు. అందుకే దేవుడే మానవ రూపంలోనికి వచ్చి మానవునికి ఏ రూపం ఇవ్వాలని కోరాడు, తన రూపం, తన రూపం. అందుకే 4:19 వస్తే గలతీలకు రాస్తూ పౌలు గారు అంటాడు, మీ అందు క్రీస్తు రూపము ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. అంటే ఆ రూపం ఏర్పడకపోతే ఆ రాజ్యం చేరడు, స్వతంత్రించుకోలేడు. అందుకని క్రీస్తు వారి స్వరూపం మీలో ఏర్పడాలి అని చెప్పి భక్తుడు పౌలు గలతీలకు రాస్తూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక భక్తుడు ఎట్లాంటి అనుభవంలో వెళ్ళాలి? అపోస్తలుల కార్యములు దేవుని వాక్యం 22, అపోస్తలుల కార్యములు 22:12. అమ్మా 22 అయ్యూ, నన్న చదవనీళ్ళు తమ్ముడు, సిస్టర్ని కూడా చదవని, ఆ చదవమ్మా. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న ఆ యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయాను ఒకడు చాలు. ఇక్కడ మీరు గమనించాలా, భక్తిపరుడు ఏ విధంగా, మీరు అక్కడే ఉంది జవాబు, ధర్మశాస్త్రము చొప్పున భక్తి అంటే వాక్యాన్ని గైకొంటే మనిషి ఏమవుతున్నాడు? నేనంటాను, నీతిగా తీర్చబడడం వేరు, నీతిగా నడుచుకోవడం వేరు. మళ్ళతోడే చెప్తున్నాను, వినండి. నీతిగా తీర్చబడడం అంటే ప్రభువులో విశ్వాసం ఉంచడం ద్వారా, కానీ నీతిగా నడుచుకోవడం అంటే దేవుని వాక్యాన్ని గైకొనడం ద్వారా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకటి నీతిగా తీర్చబడ్డం. తీర్చబడ్డం అనేది ఆయన చేస్తాడు. ఎవరు? యేసు ప్రభు. ఎప్పుడు? ఆయనలో మనం ఏముంచితే, విశ్వాసం ఉంచితే. విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడతా. నీతిమంతుడిగా తీర్చబడ్డం సులభం, కానీ నీతిమంతునిగా జీవించడం, నీతిమంతునిగా జీవించడం అనేది మనం అభ్యాసం చేసుకోవాలి. పిల్లలను చూసి ఆనందిస్తే వాక్యం మీకు అర్థం కాదు. వాళ్ళు పాపం రోజు మన ఎదుటనే ఉంటారు, లేకపోతే 2 రోజులు తీసేపోయి మన ఇంట్లో ఉంచుకుంటే మన ఎదుట ఉంచుకోవచ్చు. వినండి, వాక్యం వినడానికి మంచిది, వాక్యం వినడం మంచిది. నేను చెప్పాను, ఇప్పుడు నేను అడిగితే మీరు చెప్పలేరు నేనేం చెప్పాను అంటే. నువ్వు చెప్పలేవు, అక్షరాల కూడా చెప్పలేవు. నేను చెప్పింది ఏంటంటే,
నీతిమంతునిగా తీర్చబడడం వేరు, నీతిమంతునిగా జీవించడం వేరు. నేనంటాను నీతిమంతునిగా తీర్చబడ్డ ప్రతి విశ్వాసి భక్తుడు కూడా ఎట్లా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు, నీతి ఆ నీతిగా జీవించాలని ఆశపడుతున్నాడు. నేనంటాను ఆ నీతి మనకెందుకు ఉపయోగపడుతుంది, నీతి మరణము నుండి రక్షిస్తుంది. సామెతలు 10:2 కనుక మరణములో నుండి జీవములోనికి దాటించబడాలని కోరే ప్రతి వ్యక్తి కూడా నీతిమంతునిగా జీవించవలసిందే. 3:9 మొదటి యోహాను పత్రిక 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో 3:7 చదువు అమ్మా, 7 చదువు. ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి చూసి అమ్మ జాగ్రత్తగా వినండి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిమంతునిగా తీర్చబడడం వేరు, నీతిని జరిగించడం వేరు. మీరు గమనించాలా, నీతిని జరిగించడం ఏ స్థాయిలో జరిగించాలా? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నేనంటాను. ఆ స్థాయి కూడా ఏ ఆయన స్థాయి వేరు, మన స్థాయి వేరు కుదరదు. ఆయన ఏ స్థాయిలో నీతిమంతుడో మనము కూడా అదే స్థాయిలో. నేనంటాను ఆయన ఏ స్థాయిలో నీతిమంతుడిగా ఉండి సమాధిని ఓడించగలిగాడో, ఏ నీతిమంతుని స్థాయి కలిగి అద్భుతమైనటువంటి రీతిలో మృత్యువును జయించగలిగాడో, ఆశ్చర్యకరమైన రీతిలో అక్షయ దేహం దాల్చగలిగాడో, అద్భుతమైన రీతిలో ఆరోహణమై పరలోకానికి వెళ్ళగలిగాడో, ఆ స్థాయి మనలో కూడా ఉండాల. దేని విషయంలో? నీతి విషయం. అది ఆయన కోరిక. ఎవరి కోరిక? దేవుని కోరిక. నేను నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అంటే నేనంటాను నేను నీతిమంతుడనై ఉన్నట్టు అంటే నేనున్న స్థలములో మీరు ఉండులాగునా. నేనున్న స్థలంలో మీరుండాలి. అంటే నేను ఏ మేరకు నీతిగా జీవించానో అది మీరు కూడా అభ్యాసం చేసుకోవాలి అనేది ప్రభు యొక్క అపేక్ష, ఆశ. మనం చూస్తున్నాం 3:7 మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును. ఆయన అమ్మ ఇక్కడ ఒక్క మాట మనం గమనిస్తున్నాం, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించువాడు నీతిమంతుడు. అంటే ఆయనలాగా మనం కూడా జరిగిస్తేనే మనం నీతి ఆ స్థాయి చూపిస్తాడు ప్రభు. అట్లాంటి స్థాయిలోనికి మనం ఎదగాలి, అట్లాంటి స్థానంలోనికి మనం రావాలి అనేది దేవుని యొక్క ఆశ, ఆశ. అందుకే ఒక మాట అన్నాడు ముందు, చిన్న పిల్లలారా. ఇప్పుడు పిల్లలు, మన పిల్లల విషయంలో మన ఆశ ఏంటి చెప్పండి? మన ఆశ మనకంటే గొప్పవారు కావాలనేది మన ఆశ ఉంటుంది. నేనంటాను ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆ కోరిక కోరడం తప్పేం లేదనుకుంటాను నేను. ఏమని నేనంటాను, నాకంటే గొప్పవారు అనేది కాకపోయినా నాలాంటి గొప్పవారిగా వారు ఉండాలని ఆయన కోరడంలో తప్పు లేదనుకుంటాను నేను. నాలాంటి నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా? మీరు కూడా తిరిగి లేవాలయ్యా, మీరు కూడా అద్భుతమైన రీతిలో ఆరోహణమై పరలోకానికి రావాలయ్యా, అక్షయ దేహముతో, అమర్త్య దేహముతో, ఆశ్చర్యకరమైన రీతిలో నా రూపంలోనికి మీరు రావాలి. అందుకే నేను నీతిమంతుడనై ఉన్నట్టు చెప్పండి, నీతిని జరిగించు ప్రతివాడు కూడా
నీతిమంతుడు ఆ స్థాయి నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నా మీరు గమనించాల ఆ స్థాయిలో మానవుడు ఉండడం ద్వారా ఇతర మానవులు ఏం చూడగలుగుతారు ఆ వ్యక్తిలో నీతిని అంటే అనేకంటే కూడా యేసు ప్రభు వాళ్ళల్లో కనపడతాడు నేనంటాను నేను క్రీస్తును పోలి నడుచుకున్నా అంటే నేను పౌలు గారిలో ఎవరిని చూడగలిగారు ఆనాడున్న ప్రజలు క్రీస్తును చూడగలిగారు కనుక మనం చూస్తున్నాం అది ఆ స్థాయి కావాలి పౌలు లాంటి స్థాయిలోనికి మీరు రావాలి అనేది దేవుని యొక్క అపేక్ష ఆశ మీరు గమనించారు కదా దేవుని వాక్యములో ఇప్పుడు 22 లో మనం చూసాం 12 ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు అంటే వాక్యం గైకొనడం ద్వారా భక్తుడు ఇంకొక మాట చూడండి అక్కడ కాపురమున్న యూదులందరి చేత అంటే ఏముంది ఆయనకు మంచి పేరు అంటే మంచి సాక్ష్యం భక్తిపరుడు మంచి పేరు కలిగిన వాడు ఎవరు అననీయ ఏ ఆయన కృత నిబంధనలో ఉన్న భక్తుడే అంటే ఇంకా పాత నిబంధన అమలులో ఉన్న దినాల్లో ఉన్న భక్తుడు ఇంకా కృత నిబంధన అమల్లోకి రాలే నేనంటాను పాత నిబంధన అద్భుతమైన రీతిలో ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని కూడా మరి అవలంబించినటువంటి గొప్ప భక్తునిగా అననీయ ఉన్నాడు అందుకే యూదులందరి చేత మీరు గమనించాలి యూదులందరి చేత ఏం పొందాడు మంచి సాక్ష్యం ఉంది మనం అట్లాంటి వాక్యాన్ని గైకొనే ప్రజలుగా ఉండి మంచి సాక్ష్యం కలిగిన వారిగా మనమున్న గ్రామాల్లో మనమున్న స్థలాల్లో మనం ఉండాలి అన్నది దేవుని అపేక్ష ఆశ మనం చూస్తాం 9:31 అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం అమ్మా ఒక్క నిమిషం నాయన 9 యెషయా గ్రంథం కంటే తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తాం చదువులేండి బ్రదర్ చదువు కావున చూడు జాగ్రత్తగా వినండి అమ్మా యూదయ గలిలయ సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు ఏముందమ్మా సమాధానం నేను అంటాను జాగ్రత్తగా వినండి ఎవరి ద్వారా సంఘం ఈ స్థాయిలో ఉంది నేను అనేది ఇక్కడ రాయబడింది యూదయ గలిలయ సమరయ దేశముల ఎందంతట సంఘంలో ఏముంది అంటే ఇంకొక రకంగా అక్కడున్న ఫుట్ నోట్ల కింద ఏముందంటే సంఘం ఏమవుతుంది కట్టబడుతుంది ఒక మాట చెప్తాను ఎక్కడైతే వాక్యాన్ని గైకొనే వ్యక్తులు ఉంటారో అక్కడ సంఘం ఏమవుతుంది కట్టబడుతుంది క్షేమాభివృద్ధి పొందుద్ది మీరు గమనించాలా వాక్యాన్ని గైకొనని వ్యక్తులున్న స్థలాలలో సంఘము కట్టబడదు సంఘము క్షేమాభివృద్ధి పొందదు సంఘములో ఏముండదు సమాధానం ఉండదు కనుక మనం నేనంటాను నా ద్వారా సంఘం కట్టబడాలి అనేది నా ఆశ అయితే నేను తప్పకుండా వాక్యాన్ని గైకొని చెప్పండి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి నా ఆశ నా ద్వారా సంఘం కట్టబడాలి అనేది నా ఆశ అయితే నేను చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని గైకొనాల వాక్యం గైకుంటే నీతిమంతుడను వాక్యం గైకుంటే నీతిమంతుడను గనక నాకు తప్పకుండా మంచి సాక్ష్యమే ఉంటుంది ఇప్పుడు
నేను మనం అట్లాంటి ఆలోచన ధోరణితో మనం గనక వెళ్ళగలిగితే అందరూ వెళ్ళగలిగితే సంఘం ఏమయితది సంఘము కట్టబడుతుంది క్షేమాభివృద్ధి నిందుతుంది సంఘములో ఏముంటుంది సమాధానం ఉంటుంది చూడండి మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు సంఘం ఏమైంది ఇప్పుడు చెప్పండి దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు ఒక్కడిగా ఉండడానిక మనం అనేకులం కావడానిక ఒక పాట చెప్పండి దాని మీకు వచ్చింది వారిలో అంట వాడు పది వంద నేను అంటాను పది వందలేమో కానీ పది మంది అయితే నయమే పది మంది వన్ ఈస్ టు టెన్ ఒక వ్యక్తి ద్వారా పది మంది చేరితే సంఘం ఏమవుతుంది బా ఎంత కట్టబడుతుందండి సంఘం ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది 18 అయిపోయింది మరి ఏమన్నా కట్టబడుతుందా ఏమన్నా క్షేమాభివృద్ధి పొందుతుందా ఏమన్నా సమాధానంగా ముందుకు వెళ్ళగలుగుతుందా దేవుని వాక్యములో మనం చూసినట్లుగా 31 చూడండి ప్రభునందు భయం అమ్మ ఏముంది ప్రభువులో వాళ్ళకు భయం ఉంది ప్రభువులో భయము అప్పుడు ప్రభు అంటే భయపడితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఆదరిస్తాడు అప్పుడు భయము కలిగి ఆదరించబడుతూ సంఘమంతా కూడా ఏమైతా ఉంది విస్తరిస్తూ ఉంది కనుక మనం భక్తులైన వాళ్ళు దేవుడు నిజంగా ఏర్పరచుకున్న భక్తులు వాక్యాన్ని గైకొనే భక్తులు పిడికడు మంది ఉంటే చాలు సంఘం ఏమవుతుంది అనుమానం లేదు కట్టబడుతుంది సంఘం కట్టబడటం లేదు విస్తరించడం లేదంటే ఎక్కడో మన దగ్గర లోపం ఉంది ఒప్పుకోవాల్సిందే మా తప్పదు లోపం ఉంది కనుక దేవుడు దేవుని అపేక్ష ఏంటి దేవుని కోరిక ఏంటి మనం ఆశ్రవదించబడాలా మన పిల్లలు కూడా ఆశ్రవదించబడాలా ఇతరులు కూడా ఆశ్రవదించబడాలి నేనంటాను ఆశీర్వాదములకు మీరు ఆశీర్వాదములకు మీరు వారసులగుటకై పిలువబడితే దేవుని వాక్యంలో 3:9 అనుకుంటా మొదటి పేతురు చూడయా మొదటి పేతురు 3:9 తొందరగా ఆశీర్వాదమునకు అమ్మ మన ఇప్పుడు ఇందనకేమన్నాడు అసలు మొట్టమొదట లోకము నుండి మనల్ని ఏం చేశాడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నవాడు దేనికి ఏర్పరచుకున్నాడు మనల్ని ఆశీర్వాదములకు వారసులు కావడానికి ఏర్పరచుకున్నాడు ఇప్పుడు ఒక్క తడవ మనల్ని పరిశీలిసుకుందాం 18 సంవత్సరాల నుండి నేను ఏ మేరకు ఆశీర్వాదములకు వారసుడు కాగలిగాను ఏమైనా నేను ఆశీర్వదించబడ్డానా నా ద్వారా సంఘం ఆశీర్వదించబడిందా నా ద్వారా నా ఇరుగు పొరుగు వారు నా కుటుంబం ఆశీర్వాదం పొందిందా ఇవన్నీ కూడా మనం ఒక తడవ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే దేవుని వాక్య 31 అందరం చదువుదాం అపొస్తల కార్యం 9:31 కావున యూదయ గలిలయ సమరయ దేశములయ్యనంతట సంఘము క్షమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరి మా కట్టబడుతుంది విస్తరిస్తుంది చూసారా అంటే అంత మంచి విశ్వాసులు ఆ దినాల్లో ఉన్నారు అంత మంచి భక్తులు ఉన్నారు అనేది వాక్యములు మనం గమనిస్తున్నాం రండి యోహాను సువార్తలో 9 యోహాను సువార్త 9:31 మా
యోహాన్సు 9:31 అచ్చదోయా ఎరుగుదము ఎవడైనను దేవుని భక్తుడయుండి జరిగించని ఎడల అంటే పాయ మొత్తం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు భక్తులు ఎవరు? మనమేమని పాడతాం? భక్తులారా స్మరించేదాం. మాట్లాడితే ఏం పాడతాం? పాడతాం, భలే సంతోషంగా పాడతాం. కాదనేది ఏం లేదు, కానీ ఎవరు భక్తులు అంటే, ఎవడైనా దేవుని భక్తుడైతే ఆయన చిత్తం చొప్పున జరిగించాలి. ఇప్పుడు ఆయన చిత్తం చేయాలంటే చెప్పండి, మీరే చెప్పాలా? ఆయన చిత్తం చేయాలని నువ్వు చెప్పు యవనస్తుడి. దేవుని చిత్తం మనం చేయాలంటే చెప్పు తమ్ముడా. ఏం చదువుకున్నావు? ఏంటదా? నేను చెప్తాను. ఆయన చిత్తం చేయాలంటే మన చిత్తానికి మనం చావాలి. ఇప్పుడు ఆయన చిత్తం చేయాలంటే అడ్డొచ్చేది ఏది? మన చిత్తం. ఇప్పుడు మన చిత్తం చేస్తే భక్తుడు కాదు. మనం పాడితే పాడాం, ఆయనేం కాదనడు. భక్తులమని పాడినా ఆయన ఏం కాదనడు. ఆయన కాదనడు, కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడు భలే భక్తుల్లే మీరు, ఒక్కటి కూడా ఆయన చెప్పింది చేయరు, అంతా నేను చెప్పిందే చేస్తారు, లేకపోతే మీరు అనుకున్నది చేస్తారు, కాబట్టి మీరు ఆ పాట పాడితే ఎట్లా అంటాడు? ఎవరు? నిజం బ్రదర్, వాస్తవం. నేనంటాను, మన చిత్తానికి మనం చావకపోతే దేవుని చిత్తమేదో మనకు అసలు అంతు పట్టు. చాలా తడవలు, చాలామంది చాలా తడవలు ఏం చెప్తారంటే, అన్న పర్ఫెక్ట్ దేవుని చిత్తం అన్న అంటారు. కొంతకాలం అయిన తర్వాత ఏంటి బ్రదర్ పరిస్థితి ఎట్లా ఉందని అంటే, అన్న పొరపాటు పడ్డానన్న, పొరపాటు పడ్డానన్న అంటాడు. మీరు గమనించాలా, అంతకుముందు ఏమన్నాడు? దేవుని చిత్తం అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? పొరపాటు పడ్డాను అంటాడు. ఎంతమంది ఎన్ని పెళ్ళిళ్ళ విషయంలో, ఎన్ని రకాల విషయాలలో ఎందుకు అట్లాంటి పొరపాటు జరుగుతుంది? నీ చిత్తమును జరిగించడానికి ప్రయత్నించావే తప్ప నువ్వు దేవుని చిత్తం ఎరిగే ప్రయత్నం చేయలే. అందరూ భక్తులు కాదు. ఎవడైనా దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తం చొప్పున నేనంటాను, అసలు జరిగించేదాకా పోవాలి అంటే ముందు నేను భక్తుడిగా తమ్ముడు ఎరగాలి కదా. చిత్తం చేయాలంటే ఎరగాలి అంటే ఎవరై ఉండాలా? భక్తుడై ఉండాలా. భక్తుడైతే ఎరగలుగుతాడు, ఎరగలిగితే చేయగలుగుతాడు. కనుక ఎందుకు అనేక మంది దేవుని చిత్తం ఎరగలేకపోతున్నారు, దేవుని చిత్తం చేయలేకపోతున్నారు? దైవజనుడు భక్షింగ్ గారు చెప్పేవాడని దైవ సేవకులు ఎంతోమంది చెప్తారు. ఆయనను ఎవ్వరూ నీకు అన్ని విధాలుగా నీకు ఇష్టమైంది ఏది, నీకు ఏది ఏం చేయడం నీకు ఇష్టం అని అంటే, ఆయన అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, దేవుని చిత్తం ఎరగడం, ఎరిగిన దానిని చేయడం. అది ముఖ్యం. నేనంటాను, మన చిత్తాన్ని పక్కన పెట్టకుండా దేవుని చిత్తం మనకు అర్థం కాదు. అర్థం కాకపోవడం ద్వారా ఏమవుతుంది? మన చిత్తాన్నే ఏమనుకుంటాం? దేవుని చిత్తం అనుకుంటాం. అనుకొని ఎప్పుడు అర్థమవుతుంది? రావలసిన రీతిలో కార్యం జరగకపోవడం ద్వారా మనమేం గ్రహిస్తాం? ఇది ఎక్కడో లోపం జరిగింది, ఇంకెక్కడో ఏముంది. ఆయన చిత్తం అనుకొని నా చిత్తం చేశాను అనేది మనకు అర్థమవుతుంది. కనుక భక్తుడు
దేవుడు ఏర్పర్చుకున్న భక్తుడు ఎవరంటే తన చిత్తం కొరకు చనిపోయేవాడు దేవుని చిత్తం చేయడం కొరకు జీవించేవాడు కనుక ఆ దినాలలో సంఘాలు విస్తరించాయంటే ఏం కారణం కట్టబడ్డాయంటే ఏం కారణం వాళ్ళు దేవుని చిత్తం ఎరిగా దావీదేమన్నాడు దేవాని చిత్తము నెరవేర్చుట నాకు దేవాని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అని ఇంకొక మాట కూడా చెప్పాడు నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉంది ఎక్కడ ఉందంటాయా ఆంతర్యములు అంటే హృదయములో నేనంటాను హృదయములో గనక దేవుని వాక్యం ఉంటే మనిషి ఏం చేయడు పాపం చేయడు ఇప్పుడు మామూలుగా అందరికీ వాక్యం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం పిల్లలు కూడా అరే ఒకటో కీర్తన చెప్పురా అంటే ఏం చేస్తాడు చెప్తాడా చెప్పడా మనకంటే బాగా చెప్తాడు అస్సలు ఎక్కడ ముక్క ఒక్క పొల్లు కూడా తప్పదు మరి జీవితం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవకంటాడు కానీ నడిచేది అదే పాపుల మార్గమున నిలబడేది ఆడనే ఆ తర్వాత అపహాసకులు కూర్చుండు చోటున అంటే నేను అంటాను వాక్యం కంఠస్థం వేరు అనుభవం వేరు దేవుడికి కావాల్సింది అనుభవమా కంఠస్థమా అనుభవం కాదు ఆయన కావాల్సింది అనుభవం కాదు కంఠస్థం కదా కాదు నేను అంటాను వాక్యము చదివేది కంఠస్థం చెప్పేది అవసరమే కాదనేది కాదు కానీ నేనంటాను అది నీవు తప్పకుండా అనుభవములో ఉండాలి అందుకే ఏమన్నాడు ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అమ్మా అంగ చదువువాడును వినువాడును గైకొనువాడును ధన్యుడు ఇక చివరికి పోతే ఇది 1:3 ప్రకటన గ్రంథం చివర 22కు పోతే ఈ ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు కదా ఒక ఆమె అన్నది యేసుప్రభుతో మాట్లాడుతూ ఒక ఆమె అన్నది అయ్యా నువ్వు కుడిచిన స్తనాలు నిన్ను మోసిన గర్భం ధన్యమయ్యా ధన్యమయ్యా అన్నది నేను అనుకుంటానా యేసుప్రభు కంటే కూడా ఆమెకు ఎవరు ఎక్కువగా ఇష్టమని మనకు అర్థమవుతుంది మరియమ్మ బాగా ఇష్టంగా ఉంది ఆమె ఎత్తుకోవటమే అన్నది నీవు కుడిచిన స్తనములు నిన్ను మోసిన గర్భం దాన్ని ఆయన అంటాడు ఎంత సులభంగా ఎంత చక్కగా చెప్తాడంటే అవును కానీ వాస్తవమే కానీ నా వాక్యము గైకొనువారు మరీ ధన్యులు వాక్యం గైకొన్న వాళ్ళు మరీ ధన్యులంటే ఎవరికంటే ధన్యులు మరియ కంటే ధన్యులనే కదా భావం ఇంకా ఆలోచన చేయండి వాక్యం గైకొన్న వ్యక్తి ఎంత గొప్ప భక్తుడు ఎంత గొప్ప ధన్యుడు వాక్యం ఎవరైతే గైకొంటున్నారో వారు అద్భుతమైన రీతిలో దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ఆలోచన ఎరగలుగుతారు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతారు ఆ చిత్తాన్ని చేస్తారు తద్వారా దేవుడు ఏర్పరచుకున్న భక్తుడు అనేది రుజువుపరుస్తారు అనేది దైవవాక్యంలో మనం చూస్తూ వచ్చాం యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరుచుకున్నాడు రండి దేవుని వాక్యములో కీర్తన 5:8కి రండి కీర్తన 5:8 చదువయ్యా యెహోవా నీ మార్గమును అమ్మా ఎంత బాగా అడిగాడు ఏమన్నాడు ఆయన ఇప్పుడు చూడండి 1 నిత్యానుసారముగా నన్ను నిత్యానుసారముగా నన్ను నడిపించు 2
నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. కనుక ఎందుకు అడిగాడు ఆయన? ఆయన ఎందుకు అడిగాడు అట్లా? నిత్యానుసారముగా నన్ను నడిపించమన్నాడు. రెండవది, నీ మార్గమును నాకు, అంటే తన మార్గం వేరు, దేవుని మార్గం వేరు. ఇప్పుడు తన మార్గములో కాకుండా ఏ మార్గములో నడవాలని కోరుతున్నాడు? దేవుని మార్గములో నడవాలని కోరుతున్నాడు. దేవుని మార్గములో నడవాలని కోరి దేవుణ్ణి ఏమడిగాడు? నీ మార్గమును నాకు స్పష్టంగా చూపించు, నీ మార్గమును నాకు స్పష్టంగా చూపించు. కనుక దేవుని వాక్యములో యెషయా గ్రంథం 55, యెషయా గ్రంథం 55లో చూడండి. యెషయా గ్రంథము 5:8 నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు. ఇప్పుడు చెప్పండి అమ్మా, తలంపులు పక్కన పెడదాం. మనం ఇప్పుడు దేని గురించి ఆలోచన చేస్తున్నాం? మార్గం కదా. త్రోవ అంటే ఏంది? మార్గమే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో మీ త్రోవలు. ఇప్పుడు 9వ వచనానికి రండి. మీ మార్గముల కంటే నా మార్గములు, నా తలంపులు. ఇప్పుడు చెప్పండి, 9వ వచనం మొదటి భాగం మందరం చదువుదాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నా. అమ్మా, ఇప్పుడు ఆయన మార్గము, మన మార్గం. ఆయన మార్గం ఎక్కడుంది, మన మార్గం ఎక్కడుంది చెప్పండి? ఆయన మార్గం ఎక్కడుంది, మన మార్గం ఎక్కడుంది? అరే వాక్యంలో చూసామే, భూమికి ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నాయో నా మార్గాలు అంత ఎత్తుగా ఉన్నాయి. ఇక మీ మార్గాల సంగతికి వస్తే ఎక్కడున్నాయి? భూమి. అంటే మనం మామూలుగా జనరల్గా మనం మన ఆలోచనలన్నీ కూడా దేనికి సంబంధించినవి? భూ సంబంధమైన. అందుకని మన మార్గము కూడా భూ సంబంధమైన మార్గంగా ఉంటుంది. ఇప్పుడు దైవ సంబంధమైన మార్గంలోనికి మనం రావాలి అంటే ప్రకృతి సంబంధమైన మార్గములో నుండి దైవ సంబంధమైన మార్గంలోనికి మనం రాగలగాలి. అందుకే దేవుడు అన్నాడు, మీ తలంపుల కంటే నా తలంపు, మీ త్రోవల కంటే నా త్రోవలు, మీ మార్గముల కంటే నా మార్గములు ఎంతో ఉన్నతమై. అందుకే ఆ కీర్తనకారుడు ఏమన్నాడు? ఓ నీ నిత్యానుసారముగా నన్ను నడిపించు. మా చెప్పండి, ఏం కనపరచమన్నాడు? నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తోచిన మార్గంలో వెళ్ళకూడదు. దేవుని మార్గం కనుగొని దేవుడు నడిపించే మార్గంలో మనం నడవడం మంచిది. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైంది. అందుకే ఆయన మార్గం మనం నడవడానికి సూత్రం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మీరు గమనించాలా అమ్మా, ఆయన మార్గంలో నడవాలి అంటే చెప్పండి, ఆయన స్వరం వినాల. నేనంటాను, ఆయన స్వరం వినాలి అంటే ఆయన స్వరం ఎరగాలిగా. మనమేం పాడతాం? నీ స్వరము వినిపించు. ఇంక నువ్వు ఎన్నాళ్ళు పాడినా నీ స్వరం వినిపించు ప్రభువా, వినిపించు ప్రభువా. నేను ఎన్నో తడవలు వినిపించానయ్యా, నీకు అర్థం కాలేదా?
నీకు అర్థమైతే మళ్ళీ పొద్దాకిదే పాడవే అంటాడు. కనుక నీ స్వరము విన్నాను ప్రభువ. దేవుని స్వరం వినాల. నేనంటాను అది, నేనంటాను దైవస్వరము, దైవస్వరం పోలిన స్వరం వేరుంటుంది. మళ్ళా దైవస్వరానికి పోలిన స్వరానికి వ్యత్యాసం తెలుసుకోవాలి. ఇద్దరు ఒకే రీతిగా ఉన్నారబ్బా అనుకుంటాం, కానీ ఇద్దరు ఒకటైతారా? కరే, ఆయనే ఈయన రెండు స్వరాలు ఒకే రీతిగా ఉన్నాయి, కానీ దైవస్వరం విధానం వేరుంటుంది, పోలిక స్వరం వేరుంటుంది, వ్యత్యాసం ఉంటుంది. నేనంటాను మనకు గొర్రెలన్నీ ఎట్లా కనపడతాయి? మనకు, అరే మనకు గొర్రెలన్నీ ఎట్లా కనపడతాయి? ఒకే రీతి కనపడతాయి. కానీ కాపరికి ఓ మొత్తం, నేను చూసా ఏ కాపరి ఆ కాపరి వాటి తాలూకు ఎత్తుకుని అవతల లాగేస్తున్నాడు. అంటే వాళ్లకు ఏం తెలుసు? ప్రతి గొర్రెను కూడా వాళ్ళు గుర్తిస్తారు. అంత నేను అనుకుంటాను వాళ్ళకి జ్ఞానం లేదంటారు ఊరికే. వెర్రోళ్ళు అట్ట ఇట్ట అంటారు. నేనంటే అస్సలు ఒప్పుకున్న దానికి. వాళ్ళకున్న జ్ఞానం వాళ్ళకు ఉంది, అద్భుతమైన జ్ఞానం ఉంది. వాళ్ళని నేను చూశాను, నలుగురి కలిపిపోతాయి ఎక్కడికి? పొలానికి. మేసి వచ్చిన తర్వాత కాపరి ఒక పక్కన ఉంటాడు. కాపరి ఒక పక్క నుండి అతను ఒక రకమైన ఈల లాంటిది వినిపిస్తాడు. ఇంకా చూడు మొత్తం అటు పడిపోతాయి. అంటే ఇప్పుడు వాటికి ఏం తెలిసింది? స్వరం. నువ్వు సేమ్ వేస్తాను అట్టనే వేస్తానంటే ఒక్కటి రాదు. అంత తెలివి కలిగినాయి. కాబట్టి మనము కూడా చెప్పండి, ఆయన స్వరం వినాలా, విని ఆయనను వెంబడించు. ఏంది వెంబడిస్తే లాభం? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారునయ్యుండి. అమ్మా ఇది గుర్తుపెట్టుకోండి, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను ఏం చేస్తున్నారు? వెంబడి. అంటే గొర్రె పిల్ల ఎక్కడికి పోతే అక్కడికి. చివరికి గొర్రె పిల్ల ఎక్కడికి పోయింది? పరలోకానికి. ఇప్పుడు అక్కడికి కూడా వీళ్ళు ఏం చేయాలి? వెంబడించాలి, స్వరం విని వెంబడించాలి. కనుక మనం చూస్తున్నాం ఏమొస్తాయి మొట్టమొదట ఆర్భాటం వస్తుంది. ఆర్భాటం వచ్చిన తర్వాత ప్రధాన దూత శబ్దం వస్తుంది, తర్వాత దేవుని బోర వస్తుంది. మొట్టమొదట ఆర్భాటం, తర్వాత ప్రధాన దూత శబ్దం, తర్వాత దేవుని బూర. సమాధిలో ఉన్నోడికి కూడా వినపడతాయి అంటావా వినపడవంటావా? చూడండి మరి ఎందుకు వినపడతాయి? ఇప్పుడు దాకా విన్నోడు ఆయన. ఏం విన్నాడు? ఆయన స్వరం విన్న వ్యక్తి నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్న వ్యక్తికి మరలా దేవుని బూర వినపడ్డది. వినపడ్డంతో ఏమవుతున్నాడు? లేస్తున్నాడు. నేనంటాను అసలు వినే అలవాటే లేదనుకో, లేస్తాడంటావా లేవడంట? స్వరం అసలు స్వరమే వినలే, ఎన్నడూ ఆ స్వరమే తెలియదు. ఇప్పుడు ఇంకా ఏమి వినపడుతుంది ఆయనకు? ఇంతకుముందు అసలు వినపడ్డ లేస్తాడా? లేవడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క స్వరాన్ని వినాలి మనం. ప్రభు చెప్పాడు, నా గొర్రెలైతే నా స్వరం
వెంటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. కనుక ప్రభువా, నీతోనే నేను రావాలని కోరుతున్నా, నీతోనే నేను నడవాలని కోరుతున్నా. ఈ లోక పద్ధతులు, లోకాచారాలు ఇవన్నీ నాకు అవసరం లేదయ్యా, నీతో ఉండాలని కోరుతున్నా అని చెప్పి ఎవరైతే తీర్మానం చేసుకొని ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా ప్రభు వైపు చూస్తూ నడుస్తారో వారు ఆయన ఆర్భాటం వింటారు, ప్రధాన దూత శబ్దం వింటారు, దేవుని బోర వింటారు, తప్పకుండా లేస్తారు, ప్రథమ ప్రథములై లేస్తారు. అద్భుతమైన ఏ పునరుద్ధానం అది? మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులు అని రాయబడి ఆ స్థితిలో వాళ్ళు ఉంటారు అన్నది దైవవాక్యం మనకు నేర్పే సత్యం. ఇంకొక మాట చదివి ముగిస్తాను. కీర్తన 5:7 కీర్తన నేను 5:7 కీర్తన 5:7 నేనైతే నీ కృప అతిశయమును బట్టి. అమ్మ ఎక్కడ ప్రవేశిస్తాడు అంటే ఇప్పుడు నేను అంటాను, తనకు దేంతో సంబంధం? మందిరముతో సంబంధం. ఇప్పుడు మనందరికీ దేంతో సంబంధం ఉండాలా? మందిరముతో సంబంధం ఉండాలి. దేవుని వాక్యంలో 5:7 నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశ. ఇప్పుడు రండి ఆదికాండం 28:17 ఆదికాండంలో 28:17 కానీ మీ అందరికి అర్థమై ఉంటుంది ఈ వచ్చినాడు ప్రకాశం మమ్మల్ని ఏం చదవనీయటం లేదే అన్నట్టుగా, కానీ మళ్ళీ యాక్టివ్గా ఉంటాడు. చదువులే పర్లేదు. ఇదిగో 28:17 భయపడి. ఏ స్థలం? ఈ స్థలం అంటారు మీరు, అందుకే నేను అడిగింది. దేవుని మందిరం ఎంతో భయంకరం, ఈ స్థలము ఎంతో భయంకరము. ఎంతో భయంకరమైందైన దేవుని మందిరము. మందిరం అమ్మ చెప్పండి, మందిరమే భయంకరమైతే మందిరములో ఉన్న దేవుడు మీరు చెప్పాల నాకు. మందిరమే భయంకరమైతే ఇంకా మందిరంలో ఉన్న దేవుడు ఆలోచన చేయండి. ఇంకా ఇప్పుడు రాయబడింది 17వ వచనం, భయ ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ. నేను అంటాను, భయంకరుడైన దేవుడున్న స్థలం చెప్పండి భయంకరం. నేనంటాను మందిరం భయంకరం కాదు, మందిరంలో ఉన్న దేవుడు భయంకరమైన వాడు. ఆయన భీకరం, ఆయన స్వరూపం మీరు గమనించాలి. ఏజ్గేల్ చూసి పడిపోయాడు, చూశాడు. దానియేలు చూసి పడిపోయినాడు, యోబు చూసి నీచుణ్ణయ్యా అన్నాడు. ఆ తర్వాత యోహాను చూసి చచ్చిన వాణి వలె ఆయన పాదాల మీద పడిపోయాడు. నేనంటాను దర్శనాలు ఇవన్నీ మొత్తం దర్శనాలే. అసలు బొమ్మ చూస్తేనే ఇట్టుంటే ఇంకా అసలు చూస్తే ఎట్టుంటుందో చూడండి. ఇంక మీరు దర్శనం జస్ట్ దర్శనమే, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దర్శనంలో ప్రత్యక్షమైతేనే సాగిల పడ్డాడు ఎవరు? యోహాను కావచ్చు, దానియేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు ఒక ఆయన ఒక్కొక్కళ్ళు ఎంత భయపడిపోతున్నారంటే అంత భయపడిపోయారు. భయపడ్డోడిని యోహానును తట్టి లేపాల్సి వచ్చింది. దానియేలైనా ఎవరైనా, నేను అంటాను దర్శనంలో చూస్తేనే. ఇంకా నువ్వు ప్రత్యక్షంగా చూస్తే ఇంకేమన్నా ఉందా?
ఉన్నది ఉన్నట్లుగా చూస్తే ఇంకేమన్నుందా ఇది. అందుకే ఏమన్నాడు మందిరం ఏమన్నాడు రాయబడింది అక్కడ ఎంతో భయంకరం. ఎంత అంటే దానికి ఏమి లేదు, కామ పులిష్టాపులు లేవు, ఎంతో భయంకరం. నేనంటాను మందిరము ఎంతో భయంకరం ఎందుకని, దానిలో ఉన్న దేవుడు ఎంతో భయంకరుడు, అందువల్ల మందిరం భయంకరం. ఆ చదువమ్మా, ఇది దేవుని మందిరమే కాదు వేరొకటి కాదు. ఇప్పుడు చెప్పండి మందిరం ఎక్కడికి ఎక్కడికి తీసుకుపోతుంది, పరలోక. గవిన్ అంటే ఇప్పుడు ఊరి మొత్తానికి ఏముంటుంది, గవిన్ ఉంటుంది కదా, గవిని. ఆ గవిని గుండానే ఊర్లోకి రావాలి. ఇప్పుడు పరలోకానికి గవిని ఏది, మందిరం. ఇప్పుడు మందిరానికి రానోడు చేరతాడంటవా లేదంటవా, మీరేమనుకోవద్దు. మందిరానికి మనకు మందిరానికి ఏముండాలా, సంబంధం ఉండాలా, సంబంధం ఉండాలా. నేనంటాను మందిరానికి వస్తే ఎవరు కనపడతారు, భయంకరుడైన దేవుడు కనపడతాడు. నేనంటాను భయంకరుడైన దేవుడు భయంకరమైన మందిరాన్ని రోజు చూసి అభ్యాసం చేసుకుంటే రేపు కనపడ్డప్పుడు మనకు మామూలుగా ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను నేను. కనుక దేవునితో మనకేముండాలా, సంబంధం. మందిరంతో మనకేముండాలా, సంబంధం ఉండాలి. ఇది మందిరమే పరలోకానికి గవిని, గేట్. ఇంకా రెండో మార్గం ఏమి లేదు. రండి 27వ కీర్తన, ఇదొక్క మాట చదివించి ముగిస్తాను. 27వ కీర్తన 27వ కీర్తన 4వ వచనం. అందరం చదువుదాం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యాని నా జీవిత కాలం అంతి నేను యెహోవా మందిరంలో. ఇప్పుడు చెప్పండి మందిరం మందిరానికి ఎందుకండి రావటం, యెహోవా ప్రసన్నత చూడడానికి. మందిరానికి రావటం ఏంది, ఎందుకు మనం మందిరానికి వచ్చేది, యెహోవా ప్రసన్నతను చూడడానికి. రెండవది ఆయన ఆలయంలో ఏం చేయాలా, ధ్యానం, దేవుణ్ణి గురించి ధ్యానించాల, అందుకు వస్తాం. ఆ తర్వాత చూడండి, అంటే జీవితకాలం అంతా కూడా ధ్యానించిన అయ్యేది కాదు. చెప్పండి, జీవితకాలం అంతా ప్రసన్నతను చూసిన అయ్యేది కాదు. కనుక మీరు చూడండి ప్రసన్నతను చూసే కొలది ఏమవుతుంది. కీర్తన 90:17 మా దేవుడైన యెహోవా. అమ్మా ప్రసన్నత చూస్తే ఏం చెప్పండి, అరే పలకండి, ప్రసన్నత చూస్తే ఏం జరుగుతుంది. దేవుని మందిరానికి వచ్చి ఆయన ప్రసన్నత చూస్తే ఏం జరుగుతుంది, ఆయన ప్రసన్నత మా మీద ఉండునుగాక. ఇప్పుడు మందిరానికి వచ్చేది లేదు, చూసేది లేదు ఆయన ప్రసన్నత, అంటే వాళ్ళ దగ్గర ఏం దొరకదు, ప్రసన్నత లేదు. కనుక మందిరానికి రావాలా, ప్రసన్నత చూడాలా, వాక్యమును ధ్యానించాలి, అప్పుడు ఆయన ప్రసన్నత మన మీద ఉంటుంది. ఆయనను పోలి, ఆయన ప్రసన్నత మన మీద ఉంటే ఒక దినాన ఆయన్ను పోలి మనం ఉంటాం, ఆయన్ను పోలి ఉంటాం. 3వ అధ్యాయం 2వ వచనం 1 యోహాను పత్రిక. చాలండి, దేవుని వాక్యంలో మనం చూసిన అనుభవాలు మన ఆత్మీయ జీవితంలో కలిగి ముందుకు సాగడం కొరకు ప్రభు సాయం చేయనుగాక. ఇప్పుడు ఒక స్థానిక విశ్వాసులు ఇంతకాలం 18 సంవత్సరాలు బల్ల ఆరంభించబడి
కనుక దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి ఒక ఇద్దరు బ్రదర్స్ ఒక ఇద్దరు సిస్టర్స్ ప్రభుని ఆరాధించండి స్తుతించండి తర్వాత దైవ సేవకుడు ఆ తర్వాత గుంటూరు నుంచి వచ్చిన సహోదరులలో దేవవరం బ్రదరు తర్వాత ఇంకా నేను ప్రార్థన చేసి ముగిస్తాను ఇదంతా చాలా త్వరగా ముగిస్తాం ముందు ఒక ఇద్దరు బ్రదర్స్ ప్రభుని మహిమపరచండి స్తుతించండి తర్వాత ఇద్దరు స్థానిక సంఘానికి సంబంధించిన ఇద్దరు సిస్టర్స్ ఆ తర్వాత దేవవరం సహోదరుడు ఆ తర్వాత స్థానిక సంఘ సేవకుడు తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను ఇది కార్యక్రమం త్వరగా ఆరంభించండి బ్రదర్స్